Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Prasuta Prabhutvam, Jagan Mohan Reddy garu mukhyamantrityam. Dalitulaku rakshana karvaindi. Dalitula meeda daadulu Jagan Mohan Reddy garu mukhyamantri ayin daggar nunchi viparitanga periginavi. Dalita mahilala meeda అత్యాచారాలన్నీ కూడా గణనీయంగా పెరిగిపోయినాయి. అదేమని అడిగే నాథుడు లేకుండా పోయినాడు రాష్ట్రంలో. గతంలో గత ప్రభుత్వాల్లో ఒక దళిత మహిళ మీద అగ్రకులానికి చెందిన వాళ్ళు అత్యాచారం చేస్తే పెద్ద సెన్సేషన్ అయిపోయేది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ దే యూజ్ టు వర్క్ ఆన్ దట్. పోలీసు శాఖ మొత్తం కూడా ఆ పనిలో ఉండేవాళ్ళు. ముద్దాయిల్ని పట్టుకునేంత వరకు కూడా విశ్రమించేవాళ్ళు కాదు. కానీ దళితుల దురదృష్టం, మా అందరి దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు అటువంటి రక్షణ కరువైంది. విపరీతంగా దళితుల మీద దాడులు, దళితులను చంపినా పట్టించుకోవట్లేదు, నరికి పడేసినా పట్టించుకోవట్లేదు, శిరోమండనం చేసినా పట్టించుకోవట్లేదు, ఆఖరకు మా మహిళల మీద అత్యాచారం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం చీమగుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మౌనం వహించడానికి కారణం అర్థం అవ్వట్లేదు. ఆయన ఏమైనా ఇండైరెక్ట్గా ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఎసేండ్రా పర్వాలేదు దళితుల్ని, చేసేండ్రా దళిత మహిళల్ని, ఏం పర్లేదు అంటున్నాడా? ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది. మౌనం అర్ధాంగీకారం అంటాం కదా. ఈయన 4.5 సంవత్సరాలుగా ఇలాగే గగ్గోలు పెడుతున్నాం. దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రశ్నలో చెబుతున్నాం. పాత్రికేయ సోదరులు పదే పదే ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్నారు. మేము కూడా గవర్నర్కి, ఇతర ఏజెన్సీస్కి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపోర్ట్ చేశాం. అయినా కూడా ఎవరు కూడా దీని గురించి సీరియస్గా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా ఏమిటి, దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఆపండి, దళితుల మీద దాడులు జరగడానికి వీల్లేదు, ఏమి డీజీ మీరేం చేస్తున్నారు, మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, కలెక్టర్స్ మీరేం చేస్తున్నారు అని గట్టిగా ఎప్పుడు అన్న పాపాన్ని కూడా పోలేదు. అందుకే మిమ్మల్ని అనుమానిస్తున్నాను నేను, ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నేను అనుమానిస్తున్నా. మీరేమైనా ఇండైరెక్ట్గా ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని ఈ ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహిస్తుందా? ఏమైనా రివార్డులు అవార్డులు ఇస్తున్నారా? ఏమైనా గ్యాలంటరీ మెడల్స్ ఏమైనా ఇస్తున్నారా? మరి ఎందుకు దళితుల మీద దాడులు ఆగటం లేదు? మీ ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదు? చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున స్వాతంత్రం భారతదేశానికి బ్రిటిష్ ముష్కరుల దగ్గర నుంచి 250 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళను తరిమి కొట్టి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే ఇందుకేనా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో దళితులకు నిజమైన స్వాతంత్రం రాలేదా? మహాత్మాగాంధీ గారు ఆ రోజున ఒక మహిళ అర్ధరాత్రి బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన రోజున ఈ దేశానికి అసలు శిశులైన స్వాతంత్రం వచ్చినట్లని ఆ మహానుభావుడు ఉద్ఘాటిస్తే ఈ రోజున పట్టపగల కూడా నా జాతి మహిళలకు రక్షణ లేదు, నా దళిత మహిళలకు రక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తారు? ముఖ్యమంత్రిగా మీరెందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వరు? అసలు ఇంతవరకు దళితుల మీద దాడుల మీద ఒక్కసారైనా ఈ 4.5 సంవత్సరాల్లో డైరెక్టర్ జనరల్ని పిలిచి, కన్సర్న్ పోలీస్ అధికారులను పిలిచి, కలెక్టర్ని పిలిచి దళితుల మీద దాడులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారా, నిద్రపోతున్నారా అని ఒక్క మాటను అడిగారా? అందుకే మీ మీద అనుమానం వస్తుంది నాకు. మీరేమైనా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నారా? ఎందుకు మా మీద అంత కోపం మీకు? ఎందుకు దళిత వర్గాల మీద మీకు అంత కక్ష, కసి, ద్వేషం, పగ, అసూయ, ఈర్ష్య ఎందుకు సార్? మేమేం చేశాం సార్? మీ మాటలు అబద్ధ మాటల మీద ఎగిరెగిరి ఓట్లేసి మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మమ్మల్ని ఎగిరెగిరి కొడతారా?
ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.